శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పట్టణంలో కాశీ విశ్వేశ్వర ఆలయంలో వరుణయాగం అట్టహాసంగా నిర్వహించారు. తొలకరి వర్షాలు కురవాల్సిన తరుణంలో వర్షాలు లేక అగ్నికీలలు లాంటి ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో కాశీ విశ్వేశ్వరునికి చల్లదనం చేస్తే వరుణదేవుడు కరుణిస్తాడనే విశ్వాసంతో ప్రత్యేక పూజలు చేశారు. పంటలు పండేందుకుగాను వర్షాలు పడాలని భక్తులు మొక్కుకున్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 10వ వార్డులో గల కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో వార్డు కౌన్సిలర్ సర్వాన గీతా రవి ఆధ్వర్యంలో వరుణయాగం చేశారు. అనంతరం పూజారుల మంత్రోచ్చరణల నడుమ ముత్తైదువులు పెద్ద ఎత్తున పాల్గొని బిందెలతో గంగను తెచ్చి పరమశివునికి జలాభిషేకం చేశారు. వేకువజామున ప్రారంభమైన యాగానికి వరుణుడు కటాక్షించాలని కోరుతూ రైతులు పెద్ద ఎత్తున పాల్గొని శివనామ స్మరణలతో తమ భక్తిని శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీ కాశీశ్వర ఆలయ ప్రాంగణంలో ఈ రోజున జ్యేష్ఠమాసం అమావాస్య పర్వదినమందు వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో మన కాశీశ్వర ఆలయంలో వరుణయాగము మన సర్వాన రవి గీత గారు ఈ రోజున పూజను చేసి అలాగే ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసము వరుణయోగము అలాగే హోమము చక్కగా నిర్వహించారు. ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఈ మనకి ఈ 2 రోజుల్లోన లేదా ఈ రోజైనా సరే ఆ వరుణును అనుగ్రహించి మమ్మల్ని ఎల్లవేళలా చల్లగా రక్షించాలనేసి అలాగే ఆ వరుణు యొక్క అనుగ్రహము ఉండి మనల్ని ఆడి పంటలతో అలాగే లోక కళ్యాణార్థం ఈ యాగం చేశాం కాబట్టి ఆ పరమేశ్వరుడు అలాగే ఆ వరుణు యొక్క అనుగ్రహం కోసం మనమందరం కూడా ప్రార్థన చేస్తూ ఆ కాశీశ్వరుడు ఆలయంలో కుంభాభిషేకం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఆ కుంభాభిషేకాన్ని నిర్విఘ్నంగా జయప్రదం చేస్తున్నారు. ప్రతి ఒక్క భక్తులు కూడా విచ్చేసి ఆ పరమేశ్వరుడికి కుంభాభిషేకం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఇది పురాతన కోవిలి. ఇక్కడ చేసిన వాళ్ళందరికీ మంచి జరుగుతుందని మహాకుంభాభిషేకం వరుణదేవుడికి యజ్ఞం చేయించాము. అది రైతుల శ్రేయస్సు కొరకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అందరూ శ్రేయస్కరంగా శుభ్రంగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటే యజ్ఞం ప్రజల శ్రేయస్సు కోసం చేయాలి. ఈ యజ్ఞం తెరబెట్టాము. ఇది విజయవంతం చేసిన ప్రజలకి భక్తులకి అందరికీ